గెలవగలను అనే విశ్వాసం, గెలవాలి అనే ఆశ లేనివాడు ఆటకు ముందే ఓడిపోతాడు. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో ఆలోచించి చేసి చూడు. ఒకవేళ అది గెలిపోయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి అయితే తర్వాత ఏం చేయాలో నీకు నేర్పిస్తుంది. తెలియటం ముఖ్యం కాదు, తెలిసిన విషయం మీద ఆచరించడం చాలా ముఖ్యం. ఆచరణ లేనిటువంటి జ్ఞానం నీకు ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు. ఎఫర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. దీని ద్వారా మనం నేర్చుకునే చాలా గొప్ప విషయం ఉంది. అదేంటి, తను చేసిన ఎక్స్పెరిమెంట్ అంటే ఒక చాలా పెద్ద ఎక్వేరియం తీసుకుంటాడు. ఎక్వేరియం అంటే ఫిషెస్ని వదలడం కోసం, ఫిషెస్ని పెంచుకునే ఒక ఎక్వేరియం ఏదైతే ఉంటుందో చాలా పెద్ద ఎక్వేరియం తీసుకుంటాడు. తీసుకుని దాంట్లో చిన్న 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 చేపలను వదులుతాడు. అదేవిధంగా దాంతో పెద్ద షార్క్ ఫిష్ని కూడా వదులుతాడు. ఈ చిన్న చిన్న చేపలు తినడం కోసము ఆహారాన్ని, ఫీడ్ని కూడా దాంట్లో వదులుతుంటాడు. షార్క్ మాత్రము చిన్న చేపలని తినేస్తుంటుంది. ఇలా జరుగుతుంది. ఒకరోజు గమనిస్తాడు, రెండు రోజులు గమనిస్తాడు, మూడు రోజులు గమనిస్తాడు. ఏం జరుగుతుంది, ఫీడ్ ఏదైతే ఆహారం ఏదైతే దాంట్లో వదలడం జరుగుతుందో, చిన్న చేపల ఫీడ్ ఏదైతే ఉందో ఆహారాన్ని తింటూ బతుకుతున్నాయి. ఈ పెద్ద చేప ఒక్కొక్క చేపని తినేస్తుంది. ఇది జరుగుతుంది. ఆ తర్వాత తను ఏం చేశాడంటే, ఆ ఎక్వేరియం చాలా పెద్ద ఎక్వేరియం ఏదైతే ఉందో ఆ ఎక్వేరియం మధ్యలో గ్లాస్ ఒక గోడ వాల్ తయారు చేసేస్తాడు. అంటే ఇటు నుంచి అటు కనిపిస్తుంది కానీ ఇటు నుంచి అటు ప్రయాణము చేయలేనటువంటి విధంగా గ్లాస్ ఒక వాల్ని తయారు చేస్తాడు. ఆ వాల్కి ఒకవైపు షార్క్ ఫిష్ ఉంటుంది, వేరే వైపు చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఆహారము వేస్తూ ఉంటాడు. ఆ చిన్న చేపలు మాత్రం ఆహారం తింటూ అలా ఉండిపోతాయి. ఈ పెద్ద చేప చిన్న చేపలు తిందామని ప్రయాణం చేస్తుంది. ఆ దగ్గర ఉన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి. ఆ మధ్యలో వాల్ అయితే తిందా కనిపించదు కదా, సీత్రి ఉంటుంది, అటు ఇటు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. వెళ్ళి దాన్ని గుద్దుకొని అయ్యో ఏంటి దెబ్బ తగిలింది అని చెప్పేసి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. మళ్ళీ ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ వెళ్ళి గుద్దుకుంటుంది. గుద్దుకున్న తర్వాత నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి వెనక్కి తిరిగి వస్తుంది. మళ్ళీ మరో ప్రయత్నం చేస్తుంది, మరొక ప్రయత్నం చేస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక ప్రయత్నాలు చేసి 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 ఏమవుతుంది, ఇక నేను వెళ్ళలేను, ఆ చేపలని నేను ఆహారంగా తినలేను అన్న విషయం తనకి అర్థమైపోతుంది. ఈ సైంటిస్ట్ ఏం చేస్తాడంటే, మధ్యలో ఉన్న గ్లాస్ వాల్ని తీసేస్తాడు. తీసేసిన తర్వాత మధ్యలో ఏమైనా అడ్డం ఉందా, అడ్డం ఏమీ లేదు. ఆ తర్వాత మళ్ళీ గమనిస్తున్నాడు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఆ షార్క్ ఫిష్ ఆకలితో ఉంది, ఆహారం కావాలి, ఆహారం లేదు, ఇక్కడ ఏం చేయాలి, చిన్న చేపలు తినాలి. కానీ అక్కడ దాకా వెళ్తుంది, అక్కడ నుంచి వెనుతిరిగి వచ్చేస్తుంది. అక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడైతే ఇంతకుముందు గ్లాస్ వాల్ ఉందో, గోడ ఉందో, అక్కడ దాకా వెళ్తుంది, అక్కడ నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. కానీ వాస్తవానికి అక్కడ గోడ ఉందా, గోడ లేదు. ముందుకు వెళ్ళి ఫిష్ని తినొచ్చు, తినగలుగుతుంది, అక్కడ నుంచి చిన్న చేపలను తినొచ్చు. కానీ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. ఎందుకని, నేను వెళ్ళలేను, దారి మూసుకుపోయి ఉంది, నేను ఇంతకు మించి ముందుకు వెళ్ళలేను, ఇక్కడ ఆటంకం ఉంది, ఇక్కడ అవరోధం అనేది ఉంది అని చెప్పేసి కంప్లీట్గా మైండ్ సెట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రయత్నం కూడా చేయదు. అక్కడ దాకా వెళ్ళి హిట్ అవ్వకముందే, గుద్దుకోకముందే అక్కడే యూటర్న్ తీసుకుని ఇటు వచ్చేస్తుంది. మొత్తం గమనిస్తూ 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 ఉంటే ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు అయిన తర్వాత ఆహారం లేదు, అక్కడ దాకా వెళ్తుంది, తిరిగి వచ్చేస్తుంది, అక్కడ దాకా వెళ్తుంది, వచ్చేస్తుంది. బలహీనమైపోయి కొన్ని రోజుల తర్వాత ఫిష్ చనిపోతుంది. ఇది మొత్తం పరిశీలించిన తర్వాత మనకేం తెలిసింది, తన ముందు ఆహారం ఉన్నప్పటికీ, ఎలాంటి అవరోధం లేకపోయినప్పటికీ తన ఆలోచన విధానం, తన నమ్మకం ఏంటి, నేను వెళ్ళలేను, దారి క్లోజ్ అయిపోయి ఉంది అన్న నమ్మకం వల్ల డోర్ ఓపెన్ ఉన్నా కానీ, ఆ గోడని తీసేసినా కానీ, ఆహారం తన దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఆకలితో అలమటించి బలహీనమైపోయి చనిపోయేటువంటి పరిస్థితికి ఫిష్ వచ్చేసింది. ఎందుకని, మైండ్ సెట్, ఆలోచన విధానం. మన లైఫ్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి అనేక విషయాలు జరుగుతుంటాయి. ఏదో పని ఒకసారి ప్రయత్నం చేస్తాం, ఫెయిల్ అయిపోతాం, ఇంకోసారి ప్రయత్నం చేస్తాం, ఫెయిల్ అయిపోతాం, మూడోసారి ప్రయత్నం కూడా చెయ్యము, వదిలేస్తాం, ఎందుకని ఇంకా నేను చెయ్యలేను అన్న నమ్మకం, ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఆ నమ్మకం, ఆ మైండ్ సెట్తో ఇంకా వదిలేస్తాం, ప్రయత్నం కూడా చేయం. ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఫెయిల్ అయిపోయింది, ఇంకోసారి ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంకా జీవితంలో ఇంటర్వ్యూకి వెళ్ళారు, వదిలేస్తారు, ఇంకా నాకు జాబ్ రాదు, నాకు ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోతాను. ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు, ఫెయిల్ అయిపోతారు, ఇంకోసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు, ఏదో ఇబ్బంది, ఎర్రర్ వస్తుంది, ఎవరు చూస్తూ అవుతారు, ఏదో అవుతుంది, వదిలేస్తాము. ఒకసారి స్టేజ్ మీదకి వెళ్ళి స్పీచ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము, ఒకసారి ప్రయత్నం చేస్తాము, చేయలేకపోతాము, ఇంకోసారి వెళ్తాము, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, ఇంకోసారి మాట్లాడేది ఎవరు చూసి నవ్వుతారు, మనం మాట్లాడక మర్చిపోయి వచ్చేస్తాం. ఇంకొకసారి జీవితంలో ప్రయత్నం చేయము, ఏదో ప్రయత్నం. అంటే చాలామంది చదువులు మానేశారు, అమ్మ నాకు రాదు, ఇది రాదు, నా వల్ల కాదు. ఎందుకని, ఎందుకు ఈ మైండ్ సెట్ వచ్చింది, ఒక ప్రయత్నం ఎక్కడో ఫెయిల్ అయింది, రెండు ప్రయత్నాలు ఎక్కడో ఫెయిల్ అయ్యాయి, అవ్వేసరికి ఏమైపోతుంది, మైండ్ సెట్ తయారైపోతుంది, నేను చెయ్యలేను అన్న ఆలోచన వచ్చేస్తుంది, తన ఆలోచన విధానం తనని ఆపేస్తుంది. చూసారా, చాలామంది జీవితంలో సంబంధాల విషయంలో అయినా కానీ,
రిలేషన్స్ విషయంలో అయినా కానీ, చదువుల విషయంలో అయినా, వ్యాపారాల విషయంలో అయినా కానీ, అనేక విషయాల్లో కూడా ఒకదాన్ని చూసి మన మైండ్ సెట్ చేసుకుంటాం, మన ఆలోచన విధానానికి వచ్చేస్తాం, ఒక జడ్జ్మెంట్కి కంక్లూషన్కి వచ్చేస్తాము, ఆ తర్వాత అదే విధంగా జీవితం గడుపుతుంటాం. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, మానవుడు ఎలా జీవితం గడుపుతున్నాడు, మానవుడు జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఏంటి, మానవుడి ఆలోచనలు, మానవుడి ఆలోచనలే మనిషిని ముందుకు తీసుకెళ్లడమా, మనిషిని ఆపేయడమా అనేది చేస్తుంది. మనిషి చేసే పనులతోనే రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. ఎప్పుడైతే మనిషి యొక్క ఆలోచన మారుతుందో అతను చేసే పనులు మారతాయి, అతను చేసే పనులు మంచి పనులు అలవాట్లుగా మారితే రిజల్ట్స్ కూడా చాలా గొప్ప రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈరోజు మన యువత ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటి, ఆలోచన విధానంలో నెగిటివిటీ ఉంది. చాలా మంది ఫేస్ చేస్తుంటే ప్రాబ్లం ఏంటో తెలుసా, మ్యారేజ్ కన్నా ముందు ఏదైతే ఎడ్యుకేషన్ లైఫ్లోనో, జాబ్ చేస్తూనే, లేకపోతే స్టూడెంట్ లైఫ్లోనో, టీనేజ్లోనో, అనేక మంది ప్రేమ అని చెప్పేసి అదని ఇదని కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతున్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మిషన్ నేను సతం సమాజం కోసం అనేక కాల్స్ వస్తుంటాయి, ఇలా జరిగిపోయింది, ఎలా జరిగింది, చదువు బుద్ధి కావట్లేదు, అన్నం తిన బుద్ధి కావట్లేదు, లైఫ్ బతకడం మాకు ఇష్టం లేదు, అనేక మంది సూసైడ్ కూడా చేసుకుంటారు. ఎలా మేనేజ్ చేయాలి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత హ్యాపీగా ఉన్నారా? మ్యారేజ్ అయిన తర్వాత 90% కపుల్స్ హ్యాపీగా లేరు. ఏవో తేడాలు ఉన్నాయి, డైవర్స్ అయిపోతున్నాయి, రకరకాల సిచ్యువేషన్. ఎలా మేనేజ్ చేయాలి? మీ లైఫ్లో మీరు సంతోషాన్ని వెతుక్కుంటున్నారా? హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారా? అసలు మీ లైఫ్లో మీకంటూ ఒక మంచి ఏంటో చెడు ఏంటో చెప్పేవాళ్ళు లేరని ఆలోచనలు ఉన్నారా? లైఫ్లో చాలా విషయాల్లో కన్ఫ్యూజన్లో ఉన్నారా? మీ కన్ఫ్యూజన్ని దూరం చేయడం కోసం, మీకు హెల్ప్ చేయడం కోసం మీ బ్రదర్, మీ తమ్ముడు, మీ అన్న, మీ బ్రదర్ షఫీ మీకోసం ఉన్నాడు, మీకోసం వర్క్షాప్ డిజైన్ చేస్తాడు. ఏంటా వర్క్షాప్? బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్, బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే వర్క్షాప్. ఆన్లైన్లో బుక్ చేసుకోండి, మీ ఇంట్లో కూర్చొని మీరు వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. దీనికోసం మీరు పే చేయాల్సింది ఎక్కువ అమౌంట్ కాదు, మీకోసం ఆలోచించి కేవలం 499 రూపీస్ మాత్రమే వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. 1500 రూపీస్ ముందు డిసైడ్ చేసిన తర్వాత చాలామందితో మాట్లాడి రిక్వెస్ట్ మీద కట్ చేసి 499 రూపీస్ వర్క్షాప్ డిజైన్ చేసాం. ఈ వర్క్షాప్ని మిస్ చేయొద్దు. మీ మ్యారేజ్లో మీరు ఉండాలి కదా, మీ పెళ్లి జరుగుతుంది, దాంట్లో మీరు ఉంటారా లేదా ఆప్షన్ ఉంటారా, అది మీకోసం డిజైన్ చేసిన ఈ వర్క్షాప్. మంచి హ్యాపీ లైఫ్ గురించి మీ వర్క్షాప్లో మీరు లేకపోతే ఎలా, మీ లైఫ్లో హ్యాపీనెస్ కోసం నేను సిద్ధంగా ఉన్నాను, మరి ఈ వర్క్షాప్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? అదేవిధంగా 27వ తేదీన హౌ టు ఎర్న్ మనీ, డబ్బు ఎలా సంపాదించాలి అనే అద్భుతమైన వర్క్షాప్ ఉంది. దానికోసం మీరు పే చేయాల్సింది 5000 రూపీస్ కానే కాదు, కేవలం 2500 రూపీస్ మాత్రమే. డోంట్ మిస్ ఎనీ వర్క్షాప్. ఐ వెల్కమ్ యు ఆల్, సీ యూ అగైన్, థ్యాంక్ యూ.